Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gangireddy bail raddu aadesham, High Court Tirupai CJI aacharyam. APLO Tivra Sanchalanam Repina YS Vivekanandareddy Hatya Caselo Rojuko Sanchalanam Namodavutune Undi. ఇప్పటికే ఈ కేసులో ఓవైపు సిబిఐ వరుసగా అరెస్టులు చేస్తూ నిందితుల్ని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో నిందితులు కోర్టుల్ని ఆశ్రయించే బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బెయిల్పై బయటకు వచ్చిన మరికొందరు నిందితుల్ని తిరిగి జైల్లో పెట్టించేందుకు సిబిఐ కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు తీసుకున్న ఓ నిర్ణయంపై సుప్రీంకోర్టు సిజే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివేకా కేసులో ప్రధాన నిందితుడు ఏవన్నైనా ఎర్ర గంగిరెడ్డికి గతంలో కోర్టు సిబిఐ విచారణ 90 రోజుల్లో పూర్తి కాకపోవడంతో డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేస్తుంది. ఇలా బెయిల్పై ఉన్న గంగిరెడ్డిని సిబిఐ తాజాగా తెలంగాణ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసి తిరిగి జైలుకు పంపింది. అయితే ఈ ఆదేశాలు ఇచ్చే క్రమంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఓ విసులుబాటు వివాదాస్పదమైంది. గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ ఆయన 5 May లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే 5 May గంగిరెడ్డి లొంగిపోయినా సుప్రీంకోర్టు ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు ఇచ్చిన గడువు 30 June ముగియగానే తిరిగి ఆయనకు బెయిల్ ఇస్తామంటూ తెలంగాణ హైకోర్టు చేసిన ప్రస్తావనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సిజే చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు తీర్పై సిజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో పాటు సునీతారెడ్డి పిటిషన్ను తదుపరి విచారణ కోసం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్కు బదిలీ చేస్తూ సిజేఐ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్కు సంబంధించిన వ్యవహారంలోనూ తెలంగాణ హైకోర్టు తీర్పై సిజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వకపోయినా నిర్ణీత తేదీలోగా అరెస్టు చేయకుండా సిబిఐని నిలవరిస్తూ అప్పట్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సిజే తప్పుబట్టారు.